రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జూలై 8న పార్టీని ప్రకటించనున్నట్లు వైఎస్ శర్మిల వెల్లడించారు. హైదరాబాద్ లోటస్ పాండ్లోని తన నివాసంలో జరిగిన సన్నాహక సమావేశంలో పార్టీ ఏర్పాటుపై పలు అంశాలను ఆమె కార్యకర్తలతో చర్చించారు. రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలకు అద్దం పట్టేలా పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు శర్మిల చెప్పారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన ఆమె రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను తెలుసుకోవాలని సూచించారు. పార్టీలో కార్యకర్తలే కీలకమని వారికే పెద్దపీట వేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ సంక్షేమం కోసం పార్టీ పెట్టబోతున్నాం. రాబోయే వైఎస్ఆర్ జయంతి రోజున జూలై 8వ తేదీన మన పార్టీని మనము స్థాపించబోతున్నాం. మనం పెట్టబోయే పార్టీలో కార్యకర్తలే కీలకం, వాళ్ళకే పెద్ద పీట వేస్తాం. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రతి క్షణం ప్రజల సమస్యలను పరిష్కరించాలని పరితపించే కార్యకర్తలే మన పార్టీలో రేపటి ప్రజా నాయకుడు. ప్రజల గుండె చప్పుడు, ప్రజల నాడిని అతి దగ్గరగా వినేది కార్యకర్తలే కనుక వాళ్ళు చెప్పిందే మన పార్టీ సిద్ధాంతం కావాలి, వాళ్ళు చెప్పిందే మన పార్టీ రాజ్యాంగం కావాలి. మనం పెట్టబోయే పార్టీ తెలంగాణ ప్రజలందరి అభివృద్ధి సంక్షేమం కోసం, కనుక ప్రజలందరి భాగస్వామ్యం మనకు అవసరం. ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారు, వారి ఆలోచనలకు అద్దం పట్టేలా, వారి ఆశయాలకు అద్దం పట్టేలా మన పార్టీ విధానాలు సిద్ధాంతాలు ఉండాలని నేను భావిస్తున్నాను. మనం పార్టీ పెట్టబోయే ఈ నెల రోజుల్లో వైఎస్ఆర్ కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్లి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు కోరుకుంటున్నది ఏంటి, వాళ్ళకి ఇంకా అందనిది ఏంటి, మనం అందించాల్సింది ఏమిటి మీరు తెలుసుకోవాలి. మనం పెట్టబోయే పార్టీ ప్రజల పార్టీ కనుక దీని అజెండాను నేను రాయకూడదు, తెలంగాణ ప్రజలు రాయాలి. ప్రతి తెలంగాణ బిడ్డ మన అజెండాను చూసి ఇది ఒప్పుకునేదిగా మెచ్చుకునేదిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.